ఇప్పుడు నేను మాట్లాడతా. పొద్దున్నే పూలతో కొట్టద్దాం దయచేసి అక్కడ. పొద్దున్నే ఇందాక సాయంత్రం పాలకొండ నియోజకవర్గానికి వెళ్ళి నిమ్మకాయ జయకృష్ణ గారని కొత్తపల్లి గీత గారని వారికి చేసి వచ్చాం, ప్రచారం చేసి వచ్చాం. ఒకటే అనిపించింది, అక్కడ మన ఉత్తరాంధ్ర వైజాగ్ అన్న, ఉత్తరాంధ్ర అన్న నాకు చాలా ప్రాణం, చాలా నటన, ఇక్కడే ఓనామాలు దిద్దుకున్నాను. సో నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది, పాలకొండలో మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అంటారు. మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తు వచ్చింది. అంటే ఒక 50 అడుగులున్న తాటి చెట్టు ఎక్కలేవు, 12 అడుగులు 16 అడుగులు తాటి మన ఈత చెట్టు ఎక్కలేవు, కానీ మళ్ళీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి అని అడిగాను. ఆ పాట పాడి వినిపించారు. ఒకటి, ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు. ఇది నా మాటలు కాదు, సిక్కోలు 6 ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసినాయి. ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు, ఇది ఉత్తరాంధ్ర 6 ప్రాణాలు ఇది. సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడతా. ఆట అంటే ఆట పాట అంటే గుర్తొచ్చింది. అంటే తాడి సెట్టెక్కనే ఉత్తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు తెంపనేవు, తాడి సెట్టెక్కనే ఉత్తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు తెంపనేవు. మళ్ళీ ఓ మళ్ళీ ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఏ పాట, నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా, మళ్ళీ ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు, అందుకని మళ్ళీ రే ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు, నువ్వు సిపిఎస్ రద్దు చేయలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయలా, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలయ్యలా, మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా, అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా, ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం, భూముల్ని రక్షించలా, మన మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకయ్యా నీకు ఎన్నికలు, ఎందుకయ్యా ఓటను. సో మన మళ్ళీకి చెప్పండి, వైసీపీ మళ్ళీకి నీకెందుకే పెళ్లి మళ్ళీ చాలు చాలేదు. నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్, నాకు పాలిటిక్స్ బాధ్యత. దేనికి బాధ్యత, నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు, ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు. ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, డిఎస్సి నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు, ప్రతి ఒక్కరికి పరీక్షలు. కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు, వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు. అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి, అది మన అది వాళ్ళ తప్పు కాదు, అది ముఖ్యంగా యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు మీరు ఆలోచించాలి. నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి, సరదాగా రాలా, పబ్లిక్ పాలసీ చదివా, నిలబడగలను, కొట్లాడగలను, అవసరమైతే చొక్కా మడిచి రౌడీలతోటి కొట్లాడగలను. దేనికి చేస్తాను, ఇందాక ఏదో పుస్తకం చదువుతూ ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి. ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి, ఎందుకు నువ్వు మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికని. ఆ వంగపండు గారిని అడిగారండి,
రచయిత. ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యావు, ఎందుకు గజ్జె కడతావంటే, మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు, ఇది నాది, ఈ ఋషికొండ నాది, ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది, అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే, ఇదంతా నా సొంతం, ఉత్తరాంధ్ర నా సొంతం, వైజాగ్ నా సొంతం, ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్టిరిగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జె కడతానని. కడుపు మండిన వాడే గజ్జె కడతాడు. ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్ ఇది, మీ భవిష్యత్ ఇది. మీరు కనుక మీరు ఆలోచించండి, ఈ నేలలో ఉత్తరాంధ్రాని, ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో. భీమిలీకి వెళ్ళేవాడిని, అక్కడ కూర్చొని ఓపెన్గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని. మనం కూర్చోపోయిన ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని. ఉత్తరాంధ్ర ఆట పాట అన్నీ నేర్చుకున్నా. నాకు ఏమి నేర్పించిందంటే, మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే జనంతాలకు కడుపు వేదన, కడుపు మంట తెలియదు, అర్థమైంది. కడుపు మండినోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నేల నుంచి పైగా. నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే భయం ఉంటుంది వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని. అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో 2,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవిస్తాడా? ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవిస్తాడా అమ్మా? మీరు ఆలోచించండి, వాళ్ళ సొంత ఎంపీనే, భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు. సొంత ఎంపీ, నీ కుటుంబాన్నే రక్షించుకోలేని వాళ్ళు మన జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు? మనం ఎందుకు భయపడాలి? రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు. మీ నమ్మకం మీద ఓటేస్తారు, మీ నమ్మకం మీద. నేను అందుకనే నాకు నేను పరీక్ష పెట్టుకున్నా. 2009లో వంశీ అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి. కరెక్టే, నేను నటుడినే, 10 మంది మెచ్చారు, అది సరిపోదు రాజకీయాలకి. నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి. ఆకలితో మొట్టమొట్టలాడే కడుపాకలు ఉన్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు. ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి. మగ్గం నేసి నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి. సముద్రం సంపద 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 అని చెప్పి లోతుల్లోకి, సముద్ర తీర ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి. ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్క తడిచిపోయి ఉప్పు చానలు పట్టుకుంటే దాని తాలూకు స్వేదం తాలూకు కష్టం తెలియాలి. కండలు కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి. ఓటమి తెలియాలి. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి. ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి. నువ్వు వెళ్ళాలి. అందుకు దశాబ్దం నాకు నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్. ఓడిపోతే నేనేం బాధపడలా. గాజువాకలు ఓడిపోతే అస్సలు బాధ లేదు నాకు. ఎందుకు బాధ లేదంటే, నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నాను. డబ్బులతో ముడిపడిన రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా. సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అంటించాడా, మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా, ఏ డబ్బు పనిచేయదు, ఏ ప్రలోభాలు పనిచేయవు, ఏ బిర్యానీలు పనిచేయవు, ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు. కానీ గుండెలను అంటించగలిగ శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపల అంత బలమైన బగ 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 మండే జ్యోతి ఉండాలి లోపల. అది ఒక రోజులో రాదు. నిలబడాలి, నలగాలి. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నాకేమి సరదా కాదు. ఇంతమంది అడగండి, ఇప్పుడు ఇంతమంది నాయకులు మాట్లాడారు. భరత్ గారు ఉన్నారు ఇక్కడే, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే
లేకపోతే జనసేననే కాదు, ఎవరైనా సరే నా స్థానంలో వేరే ఏ పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైల్లో ఉంటే మీరెళ్ళి అదే భుజం మీస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఇవ్వరు. ఎందుకు చెప్పానంటే నాకున్న బలం ఊళ్ళ మీద మాట్లాడేస్తుంది. కూడీలు కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అందరూ పట్టేస్తున్నారు. ఎంతమంది వీళ్ళందరూ కూర్చొని ఇంకా పిచ్చిపెడితో 5,000 మంది మన శక్తి ముందు, ఒక్క జన సైనికుడి శక్తి ముందు ఇలాంటి వాళ్ళు దిగడు. అంటే ఇది చెప్తాడే తమ్ముడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ సరిగ్గా కరెక్ట్ గా నాభి దగ్గర మాట్లాడు కూర్చుంటాడు అనుకున్నా. నేను ఎందుకు పాలిటిక్స్ లో కంటే నేను పాడే ఆవేదన చెప్తాయా ఇక్కడ పంపించండి. ఇది మా నేల, ఇది నా నేల, ఇది నాకు హక్కు ఉంది. అందరూ మేడ పైన మిద్దెల పైన అందరూ కూర్చొని జీవితాలు కావచ్చు, ముస్లిం సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ కనుక ధైర్యం లేకపోతే మీ హక్కుల్ని కనుక ప్రతిష్ఠించుకోకపోతే మీకు ఎవరు పనిచేయరు. అంబేద్కర్ గారిని మీకు ఎన్ని విగ్రహాలు మాలనిస్తున్నా, ఆయన ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, బేసిక్ ప్రాథమిక హక్కు, బేసిక్ ఫండమెంటల్ రైట్స్, మాట్లాడే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ, నాకు ఈ వ్యక్తి ఇష్టం ఉంది ఇది ఇష్టం లేదని చెప్పే హక్కు మీకు ఎవరు ఇవ్వరు. మీరే తెచ్చుకోవాలి మీ ప్రాథమిక హక్కుల్ని. డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్. మీకు ప్రాథమిక హక్కుల్ని సహజంగా వచ్చాయని మీరు అనుకోకండి. మీరు పోరాటం చెయ్యాలి. ప్రతి హక్కు మనకి రాజ్యాంగపరంగా ఇచ్చిన ప్రతి హక్కుని మీరు పోరాటం చేయకపోతే ఎవడు ఇప్పుడు మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఈరోజున ఒకడొచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా హక్కులు చంపేశారు మనల్ని. ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత, ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత, ఏ స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ వ్యక్తులా? నేనే ఉన్నా ఈ రోజున ఇక్కడ కూర్చొని వారాహం మీద నిలబడి ఉంటే నేను మీకంటే ఎక్కువ కాదు. మీకు కనిపించడానికి నేను ఎత్తులో ఉన్నా, బాధ్యత తీసుకున్నాను. మనందరం సమదూరంలో ఉన్నాం. పొద్దునే చెప్పాను పాలకొండలో సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి 8 తుపాకుల దూరం. అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే చెయ్యని తుపాకుగా పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు 2014 సమయంలో గుర్తు చేసుకుంటే దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాలా, ప్రజలంతా తిరగబడ్డారు. మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత ఆప్యాయించారు. పోలీస్ శాఖ చేత, అధికారుల చేత నా రూము బూట్లతోటి, కాకి బూట్లతోటి కొట్టించారు, భయపెట్టారు అందరినీ, నా మనుషుల్ని కొట్టారు. నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, నేను వారిని వల్ల భరించా. ఎవడు దీనికి మూలకారకుడు, ఎవరు అందరినీ ఆడించేవాడు? రాజకీయ వ్యవస్థ. ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా ధైర్యంగా అంటే వైజాగ్, వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవటెల్ దగ్గర ఆగాను. ఒంటరి మహిళ 4 ఏళ్ల 3 ఏళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా అన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు,
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక ఆడ చిన్న చంటి బిడ్డను వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది, నలిగిపోయాను, దహించుకుపోయాను. అరే వీళ్ళ కోసం ప్రాణం ఇవ్వకపోతే ఇంకెవడి కోసం ప్రాణం వేస్తాం? పదవులు ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి. పదవులు వస్తాయి, చెప్పాను కదా, లార్డ్ టెన్నిస్ అంది, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. పదవులు వస్తాయి పోతాయి, కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరని స్థానం. నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే నేను అందరూ ఆలోచిస్తారు, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారంటే మన అనైక్యతే శత్రువు తాలూకు బలం. జగన్కి బలం ఏంటి? మనందరి అనైక్యత, మనందరి అనైక్యత, మన బలం, మన బలహీనత, మనం ఏమీ చెయ్యలేము, వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది. రౌడీలు ఎప్పుడు, మొన్న నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్ కా మనకి ఓనర్కి నేను 50,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకు స్పందించానంటే అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు, తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున మనం ఇచ్చిన తర్వాత. కానీ నేను ఎందుకు ఇచ్చానంటే కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనస్సు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి. ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు. పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున, అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు, మత్స్యకారి యువత చెప్తా ఉన్నారు, మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు. ఒంటరి ఆడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో, ఫిషింగ్ హార్బర్లో. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున. ఎందుకంటే నేను చాలా తెగించి వచ్చాను పాలిటిక్స్కి. మీరు ఊహించుకోండి, నేను ఏదో నటుడిని కాదు, నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి. లేదంటే నేను ఒక సాయుధ పోరాట యోధుడిని అయిపోయేవాడిని, వెళ్ళిపోయేవాడిని. కానీ నాకేమనిపించిందంటే ఐ లవ్ యూ టు. నేను ఎందుకు వచ్చానంటే బేసిక్గా నాయకత్వం అంటే ఒక ఎన్నికల కోసం కాదు. కొంచెం మీరు అరుస్తారా రా, మీరు స్లోగన్స్ ఇచ్చారనుకోండి, మీ స్లోగన్స్ మనం, నేను మీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా, కామ్ డౌన్. థ్యాంక్ యూ, చాలు ఉత్సాహం ఉంది కదా, నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం. నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టల, ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలా. నేను చదువుకుంది నాని పాల్కి వాళ్ళని చదువుకున్నాను, నేను చదువుకుంది ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను, అంబేద్కర్ గారు వాళ్ళకి రచనలు చదివాను, వ్యాసాలు చదివాను, హిస్టరీ, సోషల్ సైన్సెస్, పొలిటికల్ హిస్టరీ, బయోగ్రఫీస్, సాధారణ మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివాను, ఒక నోమ్ చోమ్స్కి చదివాను. ఇంత అవగాహన చేసుకుని రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం, ఉద్యానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండే వాళ్ళకి సంపద నీళ్లు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చూసి చలించిపోయాడు. అందరం పక్కనే ఉన్నాం, వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు. ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం, నీరు కల్తీ అయిపోయింది, సాగునీటికి సమస్యలు ఉన్నాయి. సముద్రం అనేది సంపద, విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద. ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు. సముద్రం అంటే సంపద, కానీ అలాంటి సముద్రం చెత్త కుప్పలా చేసేశారు అందరూ.
మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు, శుద్ధి చేయరు. కాలుష్యం ఉంది, బూడిద వచ్చేస్తుంది, ఎవ్వరూ పట్టించుకోరు. ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు. ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం, విషవాయువులు వచ్చినప్పుడు బయటకు వస్తాం. నాకు కూడా చిరాకు ఉంది నా మీద. నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను, చేయగలను, కానీ నిజంగా నేను ఒక అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే, నన్ను గాజువాకలో గెలిపించున్నా, భీమవరంలో గెలిపించున్నా, అరే మన పాలిమర్స్ విషయంలో, ఎల్జీ పాలిమర్స్ విషయంలో గొంతు వినిపించేవాడినే. ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే, అరే యువత తాలూకు వేదనని వినిపించేవాడినే. అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు, అది వినిపించేవాడినే. వాళ్ళకి వలలు బోట్లు కూర్చొని ఏమి ఇవ్వాలి, అది వినిపించేవాడినే. రైతులకి మద్దతు ధర లేదు, అది వినిపించేవాడినే. 30,000 మంది పైచిలుకు ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వచ్చి ఒక్కొక్కరిని, ఒక్క ఎమ్మెల్యేకు ఉన్న 151 మందిని చొక్క పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో. అలా అనిపించింది. నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం. నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలా. మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను. ఈరోజు నేను దాదాపు 6 మంది అభ్యర్థులు ఉన్నారు, భరత్ గారితో సహా, వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడున్నారు ఇక్కడ 6 మంది. నేను మీకు మాటిస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా. బలమైన ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు. బాగా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు, దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని, నీకెందుకు రా రాజకీయాలు, అందరూ తిడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది, ఎవడ పాప నాడు పోతాడే అంటది మా అమ్మ. నేనంటాను, ఎవడి పాప నాడు పోతే కూర్చోబెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, ఒక వీరనారి గుండమ్మ రావాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి, మన బాధ్యత మనమే తీసుకోవాలి. అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని, మన తలరాతుల్ని రాయడు, మన తలరాతులు మనమే రాసుకోవాలి. దైవం మనుష్య రూపేణ, రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవ్వరు పరిష్కరించుకోరు, పరిష్కరించరు. వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు, ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు, ఎవ్వరు పోరు. మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు. వాళ్ళు పోరు, వాళ్ళకి బుద్ధి రాదు. మన బలం అది. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అరే మీరు సముద్రం శక్తులంత యువత, మీరు ఆది పరాశక్తులు, ఆడ మహిళ వీర మహిళలు, మహిళలు బోల్డంత శక్తి ఉంది. మనిషిని ఒక్కడు ఒక భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది. ఒక్క శ్రీశ్రీ 1918లో ఎముకలు మళ్ళిన సోమరులారా చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానంతో అందరం ఊగిపోతాం. ఒక్కడు తలుచుకుంటే, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. వన్ మ్యాన్స్ కరేజ్, ఇది నా ఒక్కడి సొంతం కాదు, అది ఒక్కడి సొంతం కాదు. మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది. ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు, ఇక్కడున్న పైన పెద్దల్లో కావచ్చు, మేడల్లో మిద్దెల పైన పెద్దల వల్ల కావచ్చు, ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు కావచ్చు, యువత కావచ్చు, ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది. నేను అందుకనే ఎందుకు పెట్టానంటే, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అందరు చెప్పారు, సార్ వాళ్ళు జైల్లో ఉన్నారు, తెలుగుదేశంని మనం నొక్కేసి మనం ఎదిగిపోదామంటే, నేను ఒకటే చెప్పా, ఓకే సరే నేను మీరు అనుకున్నట్టుగానే చేద్దాం, ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే, మళ్ళీ ఒక్కొక్క మారు జగన్ ఎఫోర్ట్ చేయగలరా అని అడిగా, ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇంకొక మారు జగన్ మీరు కావాలని కోరుకుంటున్నారా, మీరు
నేను అదే చెప్పా, నేను 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేవాడిని, ఒక జనసేన పార్టీ కోసం నేను కాదు. ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం 5 కోట్ల మంది ప్రజలని గుండెల్లోకి తెచ్చుకొని పరిరక్షించుకోవటం. అరే ఇది నా జనం, ఇది సొంతం చేసుకో. సొంతం చేసుకోకపోతే ఎవరు నేను సొంతం చేసుకుంటారు? మిగతా వాళ్ళు అలా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నేను మిమ్మల్ని పెంచాను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో. అందరం చంద్రబాబు గారికి అర్థమైంది, బీజేపీ నాయకత్వానికి అర్థమైంది. నేను ఒకటే చెప్పాను ప్రధానమంత్రి గారి దగ్గరికి, అందరి నాయకులందరి దగ్గరికి 2 చేతులు జోడించి అడిగా, నలిగిపోతుంది రాష్ట్రం. మేము చెన్నైలో ఉన్నప్పుడేమో కూర్చోబెట్టి మీరు మద్రాసు వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని చెప్పి తరిమేశారు. అలాదని చెప్పి మన తెలుగు వాళ్ళు రాష్ట్రం అనుకుంటే కూర్చోబెట్టి నువ్వు తెలంగాణ వాడి కాదు ఆంధ్రోడు అని పంపించేశారు. ఇక్కడికి వస్తే మళ్ళీ కూర్చొని నువ్వు లోకల్ నాన్ లోకల్ కాదన్నది. ఎక్కడికి పారిపోతావు ఈ నేలని వదిలి? ఈ బంగాళాఖాతం కూర్చొని ఈ భూమిని వదిలి వెళ్ళిపోద్దా? సముద్ర తీరాన్ని ప్రాంతం వదిలి వెళ్ళిపోద్దా? నాగావళి వంశధార ఈ నదిని ఈ నేలను దాటి వెళ్ళిపోతాయా? నాకు ఒకటే చెప్పాను, మనం చేయాల్సింది ఏంటి? ఒక చెట్టు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది. ఒక నది దాహాన్ని తీర్చి పాడి పంటలకి మనకి అన్నం ఆకలి తీర్చే పంటనిస్తుంది. మనకి నిజంగా ప్రజాక్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే, అరే ఏమైపోతారు మనం అందరం కలెక్టివ్గా ఉండకపోతే? ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరం కలిసికట్టుగా ఉండకపోతే అందరం నాశనం అయిపోతాం. ఈ రోజున నేను ముఖ్యంగా, మీరు ఇంత ఇన్ని ఇళ్ళున్నాయి, మొత్తం దారి పొడుగుతా ఇళ్ళున్నాయి, చిన్న చిన్న పట్టాలున్నాయి, ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. వారికి కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మీకు పట్టాలు ఇల్లు ఇప్పించే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటారు. మేమందరం తీసుకొని అది అడ్రస్ చేస్తాం ఆ ఇష్యూ. అలాగే రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్ర గురించి ఏం ఆలోచించాలి? ఒక కరణం మల్లీశ్వరి అంబట్రాయుడు గారు ఉన్నారు, అంబట్రాయుడు గారు ఉన్నారు, కరణం మల్లీశ్వరి ఉన్నారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ విజేత, ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన వ్యక్తి. అక్కడ కోటిరామూర్తి గారు మన పాలకొండ నుంచి ఒకప్పుడు విపరీతంగా సాధన చేసే పథకాలు సాధించిన వాడు. ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ నేలలో ఉన్నది ఏంటంటే సైనికులు, క్రీడాకారులు బలంగా ఉన్నారు ఇక్కడ. ఇది ఇంకొక పంజాబ్ కేసు ఉండొచ్చు, ఒక పంజాబ్ కేసు ఉండొచ్చు స్పోర్ట్స్కి. ఆర్థిక రాజధానితో పాటు నేను మీకు మాటిస్తున్నాను, ఉత్తరాంధ్ర వైజాగ్ని స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, సెకండ్ ఆఫ్టర్ పంజాబ్. పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ని క్రీడా రాజధానిగా చేస్తాం. ఎందుకంటే ఇంతమంది బలమైన క్రీడాకారులు ఉన్నారు. ఎక్కడ భారత మాత గుడి ఉందో లేదో తెలియదు, కానీ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో భారత మాతకి గుడి ఉంది. అంత గొప్ప నేల ఇది, అంత చైతన్యం ఉన్న నేల. మీరు యువత ఒకటే చెప్తున్నా, మీరు అపరిమితమైన శక్తి సంపన్నులు. మీరు ఎలా ఆలోచించాలంటే శేషేంద్ర గారి కవిత్వం చెప్తాను, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగిస్సలాం చేయదు. మీరు పర్వతం అంత మహు మనుషులు, మీరందరూ ఆడపడుచులు కానీ అందరూ, మీకు లోపలంత శక్తి ఉంది. అరే ఒక పవన్ కళ్యాణ్ చేయగలిగినప్పుడు, ఒక అంబటి రాయుడు గారు చేయగలిగినప్పుడు, ఒక భరత్ చేయగలిగినప్పుడు, వంశీకృష్ణ యాదవ్ గారు సాధించగలిగినప్పుడు మీ వల్ల ఎందుకు రాదు? మీకు వాలంటీర్ లాగా 5,000 జీతాలు ఇచ్చి నేను యువతను నిర్వీర్యం చేయదలుచుకోలా? అరే మీది, మీ గొంతు ఈ దేశపు సమగ్ర సంకల్పం, ఈ దేశానికి నిజమైన సంపద, కళల ఖనిజాలతో చేసిన మీరు 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 యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం?
యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు కలలు కలలు, పిరికితనం, మోసం తప్ప. మీకేం కావాలి? మీకు మీకు భవిష్యత్తు ఇవ్వాలి. 5,000 జీతంతో మీ జీవితాలను కట్టిపడేయకూడదు. అరే మీలో ఎవరున్నారో, నేను చంద్రబాబు గారికి కూడా మీటింగ్లు ఇదే చెప్పా, మీరు ఏ కులం అని అడుగుతారు, మీరు ఏ ఉపకులం అని అడుగుతారు. ఒక్క ఆడపడుచు దగ్గరికి వెళ్ళి, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉన్న ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి, ఒక 15 ఏళ్ళు ఉన్న యువకుడి దగ్గరికి వెళ్ళి, ఈతలు కొట్టే మత్స్యకారుల యువకుల దగ్గరికి వెళ్ళి, నీకేం కావాలని ఉంది, నీ ఇష్టమైన ఇష్టాయిష్టాలు ఏంటి, నీ అభిరుచి ఏంటి అని అడిగితే, దాంట్లో ఎవరు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, ఎవరు ఒలింపిక్ మెడలిస్ట్ ఉన్నారు, వాళ్ళలో ఒక అంబటి రాయుడు ఉన్నాడా తెలీదు మనకి, వాళ్ళలో ఒక కరణం మల్లీశ్వరి ఉందా, ఒక శాస్త్రవేత్తలు ఉన్నారా. మనం నేను కోరుకుంటున్నది అది. 2047 ప్రధానమంత్రి గారు చెప్తున్నారు భారతదేశం సూపర్ పవర్ కావాలి. సూపర్ పవర్ కావాలంటే ఎట్లా? జగన్ లాగా బరైటీస్ మనల్ని తవ్వేసి సూపర్ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర, మిథున్ రెడ్డి గారి దగ్గర, మిగతా అందరి దగ్గర డబ్బులు ఉంటే సరిపోతా? ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? వైఎస్ జగన్కి రైతుకి తేడా చెప్తాను. వైఎస్ జగన్కి భూమిని తొలిచి డబ్బు తీయడం తెలుసు. భూమిలో ఒక విత్తనం నాటి పంట పండించి మన ఆకలి తీర్చడం తెలియదు జగన్కి. ఎక్కడైనా చూడు, భూములు లాగేసుకుంటాడు, భూములు తీసేసుకుంటాడు తప్ప, అరే భూముల్లో గుప్పెడు గింజలు వేసి ఒక యాప చెట్టునన్న కనీసం నీడనిచ్చి యాప చెట్టునేసే మానసిక స్థితి కూడా లేదు వాళ్ళకి. మానసిక స్థితి లేదు వాళ్ళకి. మీరు అలాంటి వాళ్ళని, మీరు ఏ నాయకుడినైతే ఎన్నుకుంటారో సమాజం తాలూకు మానసిక స్థితి తెలియజేస్తుంది. మీరు రౌడీల్ని గుండెల్లో పెట్టుకుంటే రౌడీలే అవుతారు. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో, స్వామి వివేకానందని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, ఒక మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఒక వైఎస్ జగన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఏం చెప్తారు చెప్పండి మీరు? ఇన్ విచ్ వే హీ కెన్ ఇన్స్పైర్ యూ? ఏం చేయగలడు తను? మా తాతగారు కూర్చోబెట్టి వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక ఆయన చంపేసి బరడీస్ బయలు తీసుకున్నారు, అదే ఇన్స్పిరేషన్ మీకు? శివశివాని పబ్లిక్ స్కూల్లో పేపర్ లీక్ చేసి అదే మీకు ఇన్స్పిరేషన్? మీకు ఇన్స్పిరేషన్ షెగువరా కావాలా, వైఎస్ జగన్ కావాలా? మీకు షెగువరా, మీకు స్వామి వివేకానంద కావాలా, ఎవరు కావాలి? మీకు శ్రీశ్రీ కావాలా, వైఎస్ జగన్ కావాలా? ఏముంది వైఎస్ జగన్లో? ఏముంది? మూర్ఖంగా ఎదురుపడి కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అంటే సరిపోతా? కాదు, మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు? మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు? ఆలోచించండి మీరు. అది మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు కావాలి. నేను నా కొడుకు గురించి ఆలోచించగలను, నా బిడ్డల కోసం ఆలోచించగలను, నాకు సరిపోలా. అరే 5 కోట్ల మంది నేనుండి కూర్చొని అన్నా నువ్వు అన్న ఎండలు జాగ్రత్త అన్నా నీళ్లు తాగన్నా అని చెప్పే వాళ్ళ కోసం నేను పడుకుంటే నిద్ర లేచిపోతాను అర్ధరాత్రులు పూట. అరే ఏమైపోతారు? ఒక 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే నాకు నిద్ర పట్ల, ఏమైపోంటారు వీళ్ళందరూ? పాపం కూర్చొని మనకి తెనాల దగ్గర బాపట్లలో పాపం అమర్నాథ్ని జగన్కింత చిన్న దెబ్బ తగిలితే చిన్న ప్లాస్టర్ వేసుకొని ఇట్లా ముఖమంతా నల్లటి మేకప్ వేసుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడు, కొంపలు మునిగిపోయినట్టు. ఓకే, నేను కాదంట్లా, నిజంగా చేశారో ఏం చేశారో జరిగింది. కానీ జగన్ని అడగాల్సింది మీరు, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పుడన్నా అడిగేవా అమ్మా మీ బిడ్డ కనిపించట్లేదంట, నీ బాధ ఎలా ఉందమ్మా, నేనేం చేయాలని అడగాలి అడగాలి కదా. అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు? నువ్వు కన్నీరు తొడవని 151 మంది ఎమ్మెల్యేలుంటే, 30 మంది ఎంపీలుంటే ప్రయోజనం ఏంటి? 3,000 మంది పైచిలుకు కౌలు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం? అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానిక, ఇబ్బంది పెట్టడానిక, భయపెట్టడానిక? వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి, వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి. వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగా అడిగి చెప్తున్నా, మీరు ఆడబిడ్డల జోలికెళ్ళినా, ఆస్తిపాస్తుల జోలికెళ్ళినా,
సగ్గట్టు మనిషి చోలికెళ్ళినా మోకాళ్ళు ఎరగొట్టి జగదంబ సెంటర్ లో కూర్చోబెడతాం ఒక్కొక్క వైసీపీ గుండాలకి, తొక్కి తోలు తీస్తాం వైసీపీ గుండాలకి. జం జమ్మల్ మర్రి ఎయ్య కళ్ళ జరిని విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళని జాగ్రత్త. రౌడీలు అవసరం లేదు మాకు, తొక్కి నార తీస్తాం గుండగాళ్ళందరికీ చెప్తున్నాం. అలాగే మీరు వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు, సిద్ధం 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 అని. దేనికి అసిద్ధం? మేము సిద్ధం. ఓటేసి కింద తుంగలో దొక్కుతావు నేను గుర్తుపెట్టి దీనికి సిద్ధం. నేను ఎవడు చూపిస్తావు, ఎవడిని బెదిరిస్తున్నావు ఇలా అంటే? నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అనడానికి? నేను కూర్చోబెట్టి ఇట్లా అంట సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతామనుకుంటున్నాడు. నేను చాలా తెగించి వచ్చాను. నేను రాజకీయాల్లోకి రాకముందు 2003 నుంచి రాజకీయాల్లోకి, రాజకీయ ప్రస్థానం 2009 ప్రారంభించారు, ఒకటి ఆలోచించా. నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి. నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగ్ల్ని మనం హ్యాండిల్ చేయలేం. మేమల్లా అవుద్దాం మీరు చెప్పండి, నేను తెగించకపోతే అవుద్దా మీకు? ఇంత ధైర్యం రాదు, భయం. నాకు అన్నిటికంటే చిరాకు భయం. గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక బాలగంగాధర్ తిలక్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జీవాన్ జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఎక్కడో సరిహద్దుల్లో ఉండి హద్దు మన దేశ హద్దుల్ని కాపాడుకునే జన ఒక సైనికుడు, ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల. మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు. అలాంటి సైనికులకు నిలబడాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నా, నేను మీకు మాటిస్తున్నా. ఈ పథకాలు ఉన్నాయి, 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది, 20 లక్షల ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి, అలాగే 25 లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి కుటుంబానికి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మీకు భద్రత స్వేచ్ఛ ఇది మీకు చూపిస్తాను. మీకు అది భద్రత స్వేచ్ఛ. ఈ రెండు లేనప్పుడు మీకు ఎంత డబ్బున్నా, మీరు చూశారు చాలామంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గుండా పొలిటికల్ లీడర్స్కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం? నా సన్నిహితులు చాలా చెప్తున్నారు, మేము ఆంధ్రప్రదేశ్కి రావండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పా, ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ? మేము అమెరికాకి వెళ్ళిపోతాం. ఓకే, మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు, సంతోషం. అక్కడేమో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు, మళ్ళీ ఇంకో ప్యారలల్గా వైట్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు. మన బ్రౌన్ లైవ్స్కి వేర్ డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? ఇన్ విచ్ వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? మనం ఎక్కడికి పారిపోలే, మనం భారతీయులం. ఇది మన నేల, మన ఆంధ్ర, మన తెలుగు. ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండ పరిపాలిస్తున్నాడు, ఒక గుండగర్ది చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు. మీరు విశాఖను వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ ఇల్లును వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ సందును దాటి ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే నిలబడాలి. మీరు ధైర్యం తెచ్చుకోకపోతే నేను మీ గుండెలకి నిప్పంటించడానికి వచ్చాను. అధికారం కంటే కూడా నిప్పు. మీరు సమాజం భయంతో ఉండిపోయారు. మీరు ఆడబిడ్డ, ఒక్క ఆడబిడ్డ మీరు కూర్చోబెట్టుకున్న మమతా బెనర్జీ నడి రోడ్డు మీద ఆవిడ ఇబ్బంది పెడితే, ఒక్క స్త్రీకి కోపం వస్తే ఆవిడ ఎన్డీఏ కూటమి పార్టనర్ కాకపోవచ్చు, కానీ ఆవిడ జీవితం అంటే ఒక ఆడ బిడ్డ తాలూకు కోపం వస్తే మొత్తం
33 దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వాలు కూడా తీసేసింది. అలాంటిది ఆడబిడ్డలు, ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు మీరు తిరగబడితే ఎంత పెద్ద గుండాలైనా నిలబడలేరు. వీటన్నిటికంటే కూడా నేను నిలబడి చూపిస్తున్నా, నేను మీకు అడ్డంగా నిలబడిపోతున్నా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. సముద్రాన్ని చెత్త చేశాడు. కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? మన కనీసం బాధ్యత కదా, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అభివృద్ధి కావాలి. మన అభివృద్ధి కోసం మీరు ఎల్జీ పాలిమర్స్ చూశారు. ఎల్జీ పాలిమర్స్ చంటి బిడ్డలు పడిపోతుంటే గుండె ద్రవించుకుపోయింది నాకు. ఎవడు మాట్లాడతాడు? పరిశ్రమల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుందా? మీ బాధ్యత కాదా? కలెక్టర్ల బాధ్యత కాదా? కాలుష్య నియంత్రణ మండలి బాధ్యత కాదా? ఇష్టానికి పరిశ్రమలు ఇచ్చారు కాదు, అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? మిమ్మల్ని ఊడిగం చేయడానిక, వైఎస్ జగన్కి ఊడిగం చేయడానిక, ఏదైనా మోకాళ్ళ మీద కూర్చొని మొండి రెండు చేతులతో నమస్కారం పెట్టడానిక మీరుంది? దానిక మీరు ఐఏఎస్ చదివింది? దానిక మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ చదివింది? ప్రజల్ని సంరక్షించడానికి కాదా? రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాదా? దేనికి ఉన్నారు మీరు? దేనికి మా అందరి కష్టం నుంచి మీకు జీతాలు దేనికి ఇవ్వాలి? మా స్వేదం, మా రక్తం కరగబెట్టి మీకు జీతాలకి, మీ కుటుంబాలకి ఎందుకు మేము పెంచి పోషించాలి? మా జీవితాలను కాపాడినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగ భద్రత దేనికి? ఇది అడగాలి. ఎవడు అడుగుతాడో మీరే అడగాలి. మీరు అడగకపోతే ఎవడో మీ మాట వినరు. రేపొద్దున నేను చెప్తున్నా, నేను పని చేస్తా, పని చేయిస్తా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. నేనేం చెప్పాను 2019 ఎన్నికలు ఏం చెప్పా? వైసీపీ వాళ్ళకి మీరు ఓటేస్తే ఆ గుట్ట మాది, ఆ పొలం మాది, ఆ నది మాది, ఆ వంక మాది, ఆ గడ్డ మాది అంటని చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు. మొన్న ఏదో సినిమాలో మన త్రివిక్రమ్ గారు రాశారనుకుంటా, ఋషికొండ నుంచి భీమిలికి వెళ్ళే దారిలో కొండ మీద కూర్చుంటే వైజాగ్ మొత్తం కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు ఉంటుందంట. మీరందరూ ఏం చేశారంటే, వైజాగ్ ప్రజలందరూ మీరు ఋషికొండ కెన్ ఇట్ బి క్రియేటెడ్ అగైన్? అది తిరిగి సృష్టించగలవా? ఋషికొండ అనేది ఈ అది ఒక మౌంట్ ఎవరెస్ట్ని తిరిగి బద్దలు కొడితే మౌంట్ ఎవరెస్ట్ అవుద్దా? డాల్ఫిన్నోస్ని ధ్వంసం చేస్తే మళ్ళీ డాల్ఫిన్నోస్ని క్రియేట్ చేయగలవా? ఋషికొండని విధ్వంసం చేస్తే మళ్ళీ ఋషికొండ నిర్మించగలవా? మీరందరూ కూర్చొని మరి ఏ ఇష్టాలతోటి, అందరని కాదు కానీ ఎవరైతే ఓట్లు వేశారో, మీకు బాధ్యత ఉంది. మీ నేలని పరిరక్షించుకోవడం బాధ్యత నాకెంత ఉందో వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతే బాధ్యత ఉంది. అపార్ట్మెంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ తిరుగుతాడులే, లేదంటే భరత్ గారు తిరుగుతారులే, చంద్రబాబు గారు తిరుగుతారులే, అన్నీ వాళ్లే వచ్చేస్తాయి అని కూర్చుంటే, అందరూ ఓట్లేసే సమయానికి ఇళ్లలో కూర్చున్నది హాలిడేలాగా అనుకుంటే మార్పు రాదు. నాకేం సరదా చెప్పండి. నేను కూడా శుభ్రంగా ఎలక్షన్ టైంలో ఓటేసి నేను కూడా కళ్ళజోడు పెట్టుకుని ఇలా చెప్పొచ్చు, ఈవెన్ ఐ ఓటెడ్ ఫర్ సమ్వన్. నేను పెట్టదలుచుకోవాలి, ఎందుకంటే బాధ్యత ఇది. ఎంతమంది నలిగిపోయారో మీకేం తెలుసు? ఎంతమంది చచ్చిపోయారు ఈ దేశం కోసం మీకేం తెలుసు? మీరు చదవాలి. చదివితే కడుపు మండుద్ది. పాకిస్తాన్ ఇండియా విభజించినప్పుడు ఎంతమంది ఆడబిడ్డలు మానభంగానికి గురయ్యారు? ఎన్ని లక్షల మంది చనిపోయారు మీకు తెలియదు? ఈ చరిత్ర చదువుకున్నప్పుడు రక్తంతో రాసిన చరిత్ర ఇది, బలిదానాలతో ఉన్న చరిత్ర. మనది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, 30 మంది పైగా, 30 40 అఫీషియల్గానే 32 మంది అంటారు, ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఈరోజు వేలాది మంది ఉపాధి చేయడానికి దొరకడానికి 30 మంది పైగా బలిదానాలు చనిపోయారు, నిండు ప్రాణాలు పోయినాయి. సో మీరు ఏది కూడా ఎవరోజు వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, మీరు చేయాల్సిందల్లా మార్పు కోసం మేమందరం నిలబడి ఉన్నాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ చిన్నపాటి అసౌకర్యం ఓటింగ్ రోజున మీరు బయటికి వచ్చి, నా బాధ్యత ఇది. అందరూ రోడ్ల మీద తిరుగు, ఇంత మండుటి ఎండలో 47 డిగ్రీల్లో నేను నీడలు కూర్చొని ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, ఎందుకు బయటికి వస్తామంటే
నా నేల కోసం పడుకున్నప్పుడు రాత్రుల పూట నా ముఖంలో నా మనసు నేను చూసుకున్నప్పుడు పడి చూసుకున్నప్పుడు నాకు తప్పు అనిపించదు. ఓటమో గెలుపో నేను నిలబడి ఉన్నా. మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి. మీకోసం మనం నిలబడాల్సింది, మా కోసం కాదు. బట్ నేను ఎందుకు మాకు ఓటేయాలి, కూటమికి ఓటేయాలి అంటే, మీరు ఒక్క ఛాన్స్ అని అందరిని అడిగేశారు జగన్. ఒక ఛాన్స్ ఇచ్చేశారు, సిపిఎస్ ఇవ్వలేదు, ఫీజు రీఇంబర్స్మెంట్లు చేయలే, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు, మనకి సకాలానికి జీతాలు రావు, టీఏలు రావు, డిఏలు రావు, సరెండర్ లీవ్స్ రావు, మత్స్యకారులకి ఇవి మనకి ఏ పథకాలు ఇవ్వలేదు, సరిగ్గా ఇవ్వలేదు, 8,000 కోట్లు పంచాయతీలకు ఇవ్వాల్సింది దారి మళ్లించేశాడు, మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి 41,000 కోట్ల రూపాయలు మద్యాన్ని సంపాదించాడు, మనందరికీ డిజిటలైజేషన్ అని చెప్పి తనేమో క్యాష్లో పెట్టుకున్నాడు సార్ మన సారా కోట్లన్నిటికీ, 40,000 కోట్ల రూ కూర్చొని ఇసుకలోనే సంపాదించాడు. మన సంపద కదా ప్రకృతి, ఒకటి సంపద, ఒకటి సొత్త. వైవి సుబ్బారెడ్డి సొత్త, బంగాళాఖాతం జగన్ రెడ్డి సొత్త, ఎవరిది ఇదంతా? ప్రకృతి అంతా అందరి సమస్తం, అందరి సొంతం ఇది. ఓన్లీ మనం అందరం రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నుకుంటాం, రాజకీయ పార్టీలు ఎందుకుంటామంటే, నువ్వు రెగ్యులేట్ చేసి నువ్వు ఇవ్వు అందరికీ అని పంచి బాధ్యత ఇవ్వడం. ఒక బ్యాంకులో మనం ఒక మన అకౌంట్ ఓపెన్ చేసి మనం డబ్బులు పెట్టుకున్నట్టే తప్ప దోచేయమని కాదు. ఇది మీరు ఆలోచించి మీ భవిష్యత్తుని వేసుకోవడానికి మీరు ఆలోచించి నా మాటలు ప్రతి స్పీచ్ చూడండి. నాదే 10 సంవత్సరాలు నా ప్రయాణాన్ని చూడండి. నేను మీ భవిష్యత్తు కోసం తప్ప, నాకు నిజంగా ఈ నేలకి సేవ చేయడం తప్ప, పదవి వస్తుందో రాదో తెలియదు, నాకు గెలుస్తానో లేదో తెలియదు, ఏ అధికారం వస్తో లేదో తెలియదు, కానీ ఎందుకు చేస్తున్నానంటే నాకు నా నేల మీద ఉన్న ప్రేమతో పాటు బాధ్యత. ఎందుకంటే నేను లాల్ బహదూర్ శాస్త్రిని చూశా, వల్లభాయ్ పటేల్ని చూశాను, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చూశాను. ఎంతోమంది కార్గిల్ వార్లో సర్జికల్ స్ట్రైక్స్లో చనిపోయే సైనికులను చూశాను. మనమేం చేస్తున్నాం? వెళ్ళి కూర్చొని మన పార్టీలు ఒకే పబ్బులు వెళ్ళొచ్చు తాకూడదని కాదంట్లా, అన్ని సరదాలు వినోదాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంది. సినిమాలు, షికార్లు, హుషార్లు అన్నీ ఉండాలి. బట్ అబవ్ ఆల్ దట్ వీ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ అవర్ పెట్రియాటిక్ డ్యూటీ టు సర్వ్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ నేషన్. ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. అందరం హక్కులు అడుగుతాం, ఇది నా హక్కు అంటాం. హక్కుల కంటే ముందు బాధ్యతలు కూడా ఉంటాయి. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మనకి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా, హక్కులతో పాటు బాధ్యతలు కలిసి ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోండి. స్వేచ్ఛ ఇవ్వబడదు, స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలి. దయచేసి ఇది మీరు మనసుల్లో పెట్టుకోండి. జగన్ ఇక్కడ సౌత్లో ఇస్లామిక్ సమాజం, ముస్లిం సమాజం ఉంది కాబట్టి మీకు ఏం చేశాడో చెప్తాను. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు అని చెప్పాడు, మాట తప్పాడు. మైనారిటీలకు 5 లక్షలు ఉచిత రుణం అన్నాడు, మాట తప్పాడు. మాట్లాడితే మడం తిప్పని అంటాడు కానీ మాట తప్పుతూ ఉంటాడు. ఇక్కడ ఏవైతే మీకు పాలసీలు ఉన్నాయో అవన్నీ కూర్చోబెట్టి మాకు చెప్తుంటాడు. బీజేపీకి ఇద్దు అంటాడు, తను వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటాడు. నేను అందరికీ చెప్తున్నా, ముస్లిం సమాజానికి చెప్తున్నా, మీకు కష్టం వస్తే నేను వస్తాం, మిమ్మల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి వేరేలా చూడం. కాకపోతే ఏంటంటే నాకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తెలియదు. ఐ ఫాలో ఓన్లీ కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్. రాజ్యాంగాన్ని, విధుల్ని, ఒక ఆ ఫ్రేమ్వర్క్ని చూస్తాం. చట్టాలకి నేను గౌరవం ఇస్తాను. అలాగే రంజాన్ తోఫా రద్దు చేశాడు, షాదీ తోఫా కింద పేద ముస్లిం యువతుల వివాహానికి లక్షిస్తానని చెప్పి గత ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, ఇవ్వలేదు. మైనారిటీ కార్పొరేషన్ రుణాలు తీసేశాడు, ఆపేశాడు. స్కూల్కి వెళ్ళే మైనారిటీ విద్యార్థులకి ఏటా 5,000 ఇచ్చేవారు ఆపేశాడు. మొత్తను ఉర్దూ భాషకి ప్రయారిటీ ఇస్తామని చేయలేదు. మస్జిద్లో ఉండే ఇమాములకి వేస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇది కూటమి నిర్ణయం తీసుకుంది.
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి మీకు అండగా ఉండే పెన్షన్ ఉంటుంది, ఏద్యాలకి కబ్రస్థానాలకి స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో హాజ్ హౌస్ కట్టడం, నూర్ భాషా కార్పొరేషన్కి ఏటా 100 కోట్లు కేటాయించడం, దుల్హన్ పథకానికి కొనసాగింపుగా 1 లక్ష రూపాయలు అందించడం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వడ్డీ లేని రుణాలు, అలాగే గౌరవ వేతనాలు ఇవ్వడాలు, అర్హత ఉన్న ఇమాముల్ని కాజీలుగా నియమించడం, మస్జిదుల నిర్వహణ కోసం అవసరమైనంత ఆర్థిక సహాయం చేయడం, అలాగే మత్స్యకారులు గుజరాత్ తర్వాత అత్యంత యంగెస్ట్ ఒక తీర ప్రాంతం ఉంది మనకి, అలాంటి నేను మత్స్యకారులు చెప్తున్నాను 70 లక్షల మత్స్యకార కుటుంబాల హక్కుల్ని కాలరాస్తే ఇచ్చాడు GO 217. నేను ఆ GO 217 మనకి కూర్చొని 2 ముక్కలు చించేశారు, మేము ఖాతరు చేయమని చెప్పి. అలాగే ఈ సీఎం పాలసీ కూడా కూర్చోబెట్టి సంవత్సరంలో భీమిలీ షిప్పింగ్ హార్బర్ అని చెప్పి 5 సంవత్సరాలు మర్చిపోయాడు. గంగవరం పోర్టు మత్స్యకారుల సమస్యను మర్చిపోయాడు. గంగవరం పోర్టు స్టేట్ తాలూకు వాటాను అమ్మేశాడు. అలాగే 50,000 చొప్పున నేను సహాయం అందిస్తుంటే దాన్ని బెదిరించాడు, అది ఇవ్వ తీసుకోవద్దని. వేటకు వెళ్లే మత్స్యకారులకి కార్డు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేశారు. నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తాను, మీకు 20,000 ఆర్థిక సాయం కుటుంబ ప్రభుత్వం నుంచి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ప్రతి ఎక్కడైతే అవసరం ఉన్నాయో జట్టీలు, ఆ జట్టీని నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే మత్స్య సంపద నేను చెప్తున్నాను, మన రాజీవ్ సర్దేశ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగారు, మీ ఆంధ్రాకి ఏంటి అంటే ఆంధ్ర ఫిష్ కర్రీ అని చెప్పారు. అందరం చేపలు కడి చేపలు కడితే మత్స్యకారుడు వెళ్ళి సముద్రం లోతులకి వెళ్తే కష్టపడి వలేసి పడితే తప్ప చేప. అలా కష్టాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మత్స్యకారులందరికీ నేను మీలో ఒకడిని, మీ కష్టాన్ని గుర్తించేవాడిని, నేను నిలబడతాను మీకోసం. మాటలు మేనిఫెస్టోల్ ఉన్న దానికంటే కూడా ఉన్నది, దశాబ్దం ఏమి లేకుండా మీకోసం నిలబడతాను. ఎందుకంటే సంపద మీకు బోట్లు కొనుక్కునే సత్తా ఉండాలి. ఎంతసేపు కూర్చొని మీకు 10,000 పెన్షన్ ఇస్తాం ఇదొకటే సరిపోదు నాకు. మీరు ఎంటర్ప్రీన్యూర్స్ కావాలి, మీ దగ్గర డబ్బు ఉండాలి, మీ దగ్గర 10 మందికి ఇవ్వగలిగే సత్తా ఉండాలి, 10 మందికి ఉపాధి అవకాశం కల్పించిన సత్తా ఉండాలి. ఆ బాధ్యత నేను వ్యక్తిగతంగా మనిషినే తీసుకుంటాను. అలాగే నా రెల్లి సోదరులకు చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తాను, నేను మిమ్మల్ని మీకోసం వస్తాను. ఎస్సీ ముఖ్యంగా సమాజానికి యువతకి 27 పథకాలు తీసేశాడు. విదేశ విద్యాన్ని కాస్త జగన్ విదేశ విద్యావిధానం అయింది, అది తీసేసి తిరిగి దాన్ని అంబేద్కర్ విదేశ విద్యా విధానం కింద పెడతాం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని గౌరవిస్తాం, వారి గౌరవాన్ని ఇనుమడింపు చేస్తాం. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల నుంచి మేము అగ్రకులంలో పుట్టి పెరికే అగ్రకులాలు కానీ మా పేదరికం మిగతా కులాల కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఎంతమంది ఆడబిడ్డలు కర్నూలులో కానీ ఏ ఊరిలో చెప్తుంటే మగపిల్లలు కానీ. అందుకని ప్రధానమంత్రి గారు ఈబీసీ 10% ఇచ్చారు, అది బలంగా అమలు చేస్తాం. ఒక్క కులానికే కాకుండా దామాషా పద్ధతి ప్రకారం ఏ కులంలో ఎక్కువ పేదలుంటే వారికి, ఒకసారి బ్రాహ్మణ సమాజంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి, ఒకసారి ఇంకొకసారి ఇంకొక కులంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి ఆర్థికంగా నిలబడతాం. అందుకని ఈబీసీ చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తాం, ఇది మీరు ఆలోచించండి ఒకసారి. వీటన్నిటికంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ రోజున ఇన్ని ఇళ్ళన్నీ ఉన్నాయి. జగన్ చెప్పాడు, నేను మీకు మళ్ళీ ఇంకోసారి మీకు నేను చిన్న ప్రమాద సూచిక ఇస్తున్నా మీకు. పోయినసారి ఏం చెప్పాను, మీరు వస్తే ఈ కొండ నాది, ఈ వాగు నాది, గెడ్డ నాది అంటే పెట్టేశాడు కదా. ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, ముందు పట్ట పాస్బుక్ మీద ఏం చేశాడు, ఫోటో వేసుకున్నాడు నవ్వుతా ఫోటో, ఇట్లా నవ్వుతా ఫోటో. నెక్స్ట్ ఏం చేశాడు, సర్వే రాళ్ళ మీద ఫోటో వేసుకున్నాడు, సర్వే రాళ్ళ మీద, అది కూడా నవ్వుతూ. ఆ తర్వాత ఏమన్నాడు, నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట, మన ముఖాన్ని ఒక చెత్త జరగ
కాపీ కాపీ కొడతారండి మన ఆస్తుల మీద. ఇంటికి ఇంకా జెరాక్స్ కాపీ మనకి ఫోటో ఒరిజినల్స్ ఉండవు, ఇళ్ళకి ఏం ఒరిజినల్స్ ఉండవు, ఇంకా అవి పని చేయవు, ఇంకా ఓన్లీ జెరాక్స్ ఉంటుంది. జెరాక్స్ ఉండి ఇప్పుడు పాపం మూర్తి గారు ఎంపీ ఉన్నారు కదా, ఆయనకి ఆయన గుండాలకి సరదా వచ్చి మనం మీకు తెలుసు కదా, లాసన్ బే డాక్టర్స్ కాలనీ, లాసన్ బే కాలనీలు ఏం చెప్పి నచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు, మీరు ఎప్పుడు అమ్మేస్తారండి, నేను ఎంవీస్ వచ్చినారండి, ఎంవీస్ వచ్చినారని గారు కూర్చోబెట్టారు మనుషులు వెళ్ళి లాసన్ బే కాలనీకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చారు, మీరు ఎప్పుడు అమ్మేస్తారు అంటాడు. మేమెందుకు అమ్ముతాం అమ్మాలే, ఆ పక్క స్థలం వాడు అమ్మించేసాం, ఇప్పుడు మీరు కూడా దేని అపార్ట్మెంట్లు కడతారంట, నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మా ఇల్లు మేమెందుకు అమ్మాలి అంటే అమ్మాలి. ఏం చేస్తున్నారు, రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట, గుండాలు వస్తారంట, బ్లేడు బ్యాచ్లు వస్తాయంట, వచ్చి చూస్తూ ఉంటారంట. ఎలా ఉంటుంది సగటు మనుషులకి, ఎలా ఉంటుంది, భయపడతా ఉన్నారు వాళ్ళు. నాకు అనిపించింది రేపు పొద్దున అలాగ కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు, కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేశాడు, జెరాక్స్ కాపీ ఇస్తారు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడం అంటారు, ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు, నచ్చింది ఇల్లు మొత్తం, ఇదంతా నచ్చింది, అది నచ్చింది, అది నచ్చింది, అక్కడంతా కూర్చొని అపార్ట్మెంట్ కట్టుకుంటారు. ఆయన ఎంవీస్ వచ్చిన నచ్చుద్ది, ఇది వైసీపీ నాయకులకు నచ్చుద్ది, నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం, డబ్బులు చేసుకుంటామండి. అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు, ఆక్యుపై చేసుకుంటారు. మీరు కోర్టుకి వెళ్తారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది, ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు జీతాలకు పని చేయలేదు, వాళ్ళు భయపడతారు, మేము ఏం చేయలేదు సార్, మా చేతులు కట్టేశారు సార్, నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేదు సార్ అంట. అప్పుడు ఏం జరుగుద్ది, వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళలేమంటారు. లోకల్ ఏ కోర్టుకి వెళ్ళాం, ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలో ఉన్న హైకోర్టుకి వెళ్ళాలి, ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు. రెవెన్యూ ఆఫీసర్ వాడు ఒక వైసీపీ మనిషి అయితే మన మాట ఏమంటాడు. అందుకని మీరు గనక వైసీపీకి, నా సంగతేగా చెప్పట్లా, కూటమి మద్దతుదారులు చెప్పట్లా, వైసీపీ వాళ్ళకే చెప్తున్నా, మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే, ఎగిరిపోతాయి ఆస్తులు, గుర్తుపెట్టుకోండి. నేను 2019 చెప్పా చాలా జాగ్రత్త, నేను ఒకడైతే పెట్టుకున్నా, నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చా. మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్లో, మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు. ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టి నన్ను కూర్చోమంటాడు, అనేది నా ఫండమెంటల్ రైట్, అది నా ప్రాథమిక హక్కు, అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం, అది నా హక్కు, అది ఆహా జగన్ చెప్పాడు, అందుకని నువ్వు కూర్చో అంటాడు. ఎదురు తిరగలేక కాదు, తిక్కలేక కాదు, నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవడు గుర్తురాడు నాకు. కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే, కాలంకి చాలా శక్తి ఉంటుంది. ఈరోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ, నేను చెప్తాను భవిష్యత్తులో చెప్తాను నీకు. ఎందుకంటే ప్రతి అధికారికి, ఈ రాష్ట్ర పౌరులకి, ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఉన్నాయి. ఇంకొకటి, మానవ హక్కుల్ని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు. మేము తప్పైతే క్షమాపణ అడుగుతాం, రెండు చేతులు ఎత్తే, తప్పు కానప్పుడు అదే చేపట్టిన లాగోడు కొట్టగలను, అది కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనం స్వేచ్ఛ భద్రత ఈ రెండు ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు, చాలా ఆలోచించమని చెప్తున్నా. మిగతా నియోజకవర్గాల్లాగా ఇది విశాఖ అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా, మీరు ఆలోచించండి. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి, ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం పొక్కేయండి, నలిపేయండి. ఇందుకనే మీ అందరూ ఇక్కడ మూడు మనకి
33వ వార్డు అని చెప్పి రకరకాల అన్ని వార్డులో భూ సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలన్నిటికీ నేను కూర్చోబెట్టి ఒక్క సమస్య కోసం రాలాను. ఎవడు వైజాగ్ లో అడ్డగోలుగా భూమిని ఆక్యుపై చేసుకున్నా, అమాయకులు సామాన్యులు భూమి అడ్డగోలుగా ఆక్యుపై చేసుకున్నా, నేను మీకు మాటిస్తున్నా, మేము ప్రత్యేకమైన కమిషన్ ని నేను దగ్గరుని సెటప్ చేస్తాను. నేను పెట్టిస్తాను, నేను మాట్లాడతాను, నేను పని చేస్తాను. నాయకులు గారు కూడా చెప్తాం, అన్కాంప్రమైజింగ్ చేస్తాం మేము. అందుకే మీ ఆశీస్సులు ఆలోచించండి. భవిష్యత్తు మీరు ఏదో ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ 20 ఇయర్స్ ని ఆలోచించుకునే ఓటేయండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ప్రేమతోటి ఇంత సహనంతో మీరందరూ విన్నందుకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ నేనున్నది 5 కోట్ల మంది ప్రజల్ని సంరక్షించడానికి, మీ ఆస్తుల్ని పరిరక్షించడానికి, మీకు స్వేచ్ఛ భద్రతని ఇవ్వడానికి. భరత్ గారు ఉన్నారు, బలంగా నిలబడే వ్యక్తి. ఇదే అడుగుతున్నాను, భరత్ గారి కోసం ఓటు అడుగుతున్నా. నేను పని చేస్తా, మన పనులుండే ఆయన చేత పని కూడా చేస్తాను. గుర్తుపెట్టుకుని వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు తన గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఆయన చేత కూడా మీకు బలంగా పని చేస్తా. అలాగే వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, వారు కూడా అంతే మనస్ఫూర్తిగా ఆయన చేత కూడా పనిచేస్తాం. అలాగే వెంకపూడి రామకృష్ణరావు గారు మనకి టీడీపీ గుర్తు మీద చేస్తాం నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే గన్నబాబు గారు వైజాగ్ బెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ సైకిల్ గుర్తు మీద. సో మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ భవిష్యత్తుకి మాది బాధ్యత, మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంత బలంగా ఉన్న మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని, వేసవిలో మీరు తగు జాగ్రత్త తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ, బిడ్డలందరూ ఇంత నలిగిపోయారు చేతుల మీకు నమస్కరిస్తూ, మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మత్స్యకార సోదరులకి, ముస్లిం సోదరులకి, ఎస్సీ అగ్ర కులాల సోదరులందరికీ కూడా, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి, మా మీడియా మిత్రులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జై హింద్.
ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడే మన తెనాలి వచ్చిన ఈ శుభ సందర్భంలో దారి పొడవున ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, యువతలు, మహిళలు, తల్లులు ఘన స్వాగతంతో ప్రేమతోటి ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. దారి పొడుగున పెద్దలందరూ చాలా ప్రేమతోటి ఆశీస్సులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ఇక కొదమ సింహాల లాంటి యువతకి ప్రత్యేకించి చెప్పకర్ల, మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉంటుందో ఈరోజు తెనాలి యువత తాలూకు పరుగులకి పిడుగులు పరిగెత్తితే ఎలా ఉందో నాకు అలా అనిపించింది. చాలా కీలకమైన దశకు వచ్చాం. సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి. వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది. ఈ సమయానికి 5 సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం. మనం ఏం చేస్తాం? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు వెళ్తుంది. దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం. దానికంటే ముందు 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు.